ఎవడన్న ఇటికే తోడి కొడితే గన్న ట్రై తోడి కొడతామని చెప్పినాం ఈడిగా జవాబ్ సత్తర్ సే జరిగే అని చెప్పినాం నేనిడికి ఏమని భయపట్టించినందుకు రాలేదు నా రక్తంలో భయపట్టడం లేదు అవసరమైతే భయపట్టిస్తా ఎవడైనా సరే ఎప్పుడు మా కార్మికుల హక్కులని కాలం వస్తే బరాబరి గన్న ట్రై తోడి కొడతా అది రామబాబు తలసాయ హరీష్ రావు ఆగిరికి ప్రవగతి భవన్ కేటైన ఈడిగా జవాబ్ సత్తర్ సే జరిగే అని చెప్తా उद्योग ఇంకెవర్నన్నా విద్యా వాలంటీర్లని ఇట్లందర్ని కూడా తీసుకొని వచ్చి పర్మనెంట్ చేస్తాన్నాడు మరి తెలంగాణ జలమండల్లో చేయాలనవత ఈ 3000 ఉద్యోగుల సంఖ్య 20000 పెరగాలనవత పెరగాలనవత పెరగాలంటే కారు గుర్తు కొట్టేస్తే పెరగదని పొరపాటు కూడా కారు గుర్తుకు అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ కేస్తే పెరగదని రేపు సారు ఏ మాట మాట్లాడుతాడో తెలుసు ఉద్యోగులు ఏ మాట్లాడుతాడో తెలుసు పగటిలు ఏ మాట్లాడుతాడో తెలుసు दयचे आलोचे भयपड़ी भयपड़ा अवसर लेमी पनी पी जीत प्रमोशन हेल्थ कार्ड उद्योग मंत्री उद्योग जलमंडल లేదా సివరేజ్ సిస్టం ని ఎవరు చూస్తుంది జీహెచ్ఎంసీ ఉండేది దాని తీసుకొచ్చి ఇప్పుడు మీకు ఇచ్చారు మరి జీతాలు పెరిగాయా కార్మికుల సంఖ్య పెరిగిందా పని వెత్తి దక్కిందా అంటే ఏమీ లెక్కలేదు కానీ పైసలు ఎవరికి వస్తున్నాయి పైన కూర్చున్న వాళ్ళకి వస్తున్నాయి కష్టం ఎవరు చేస్తున్నారు కింద మనం చేస్తున్నాం సొమ్ము మనది సోకు సోకు అన్నది అన్నది సోకు తమ్ముని పంచుకునే పంచాయతీ धैर्य मोसपोल నిజం నిద్రలేచే సరికి అబద్ధం మొత్తం హైదరాబాద్ రింగ్ రోడ్డు నిట్టొస్తదట అట రేపొచ్చి తీయగా చెప్తారు బుధ మీద చేయేస్తారు ఎన్నో రాళ్ళనే బందరు వస్తారు ఏ వాగదరెడ్డి గారు బాగున్నావా అంటాడు ఇక్కడ లేని ప్రేమలతో వస్తాడు ఎల్లుండి పొరపాటున మరే చెప్తున్నా పొరపాటున మీరు ఆ పాడని మోస్తే ఇక మళ్ళా మూడేళ్లలో ఈ 3300 మందిలో 30 మందిని ప్రైవేటైజేషన్ కి అమ్ముకుంటారు రిటైర్మెంట్ ఇస్తారు తప్ప ఒక్క కొత్త ఉద్యోగం పర్మనెంట్ కాదు రేపు వస్తారు మేము ఇచ్చేస్తాం అడ్జస్ట్ చేస్తాం నోటికి ఏదో వస్తది మాట్లాడతారు మానిఫెస్టో
మేము ఇచ్చే కంటే ముందు ఓ మానిఫెస్టో కాగితం ఇచ్చిరు మీకు ఇచ్చిరా అన్న ఇచ్చిరా అని లేకుండా మీరు ఒకసారి చూడు మేము ఒక మానిఫెస్టో రిలీజ్ చేసినాం కాపీ కొట్టాలని ఆలోచన వచ్చిందా లేదు మేము రెండో మానిఫెస్టో ఇస్తామన్నారు ఎన్ని రెండో మానిఫెస్టో ఉంటది ఎలక్షన్ లకి మానిఫెస్టో రాస్తే ఒకటి రాయాలి చాతనైతే నీకు చేస్తా అని చెప్పాలి పక్కింటోడు ఏమో చేసింది నేను వీడియోలో చెప్తాను రెండో మానిఫెస్టోలో ఏ ప్రింటింగ్ ప్రెస్ లో మేము కొట్టించినామో గాడికే పోయి కాపీ పేస్ట్ కొట్టి మల్లగలే మానిఫెస్టో తెచ్చి మీ ముంగట పెట్టి నిజంగా చేసేది ఉంటే మీరు మొదటి రోజు ఇచ్చిన మానిఫెస్టోలోనే నేను చెప్పినన్ని అన్ని మాటలు చెప్పాల్సింది ఉండే ఎందుకు చెప్పలేకపోయినా అనేది ఒకసారి దయచేసి ఆలోచించండి ఏ నాయకుడు భయపెట్టించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఓటు మీది అవసరం వాళ్ళది అవసరం వాళ్ళది మీది కాదు ఓటు మీది అవసరం వాళ్ళది అవసరం కోసం అంగి వంగి దండాలు పెడతారు ఓడ దాటాక ఓడ మల్లన్న ఓడ మల్లాడిన తర్వాత బోడ మల్లన్న ఇది కేసీఆర్ సారు ఆ ప్రగతి భవన్ కాంపౌండ్ లో కూర్చొని గులాబీ దండు వేసుకున్న ప్రతి ఒక్కరికి గదే నేర్పిస్తాడు అవసరం ఉంటే మంచిగా అశ్వత్థామ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు స్వామి గౌడ్ గారిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు సతీష్ గారిని కూడా తెలంగాణ భవన్ లో చూసి పక్కన కూర్చోబెట్టుకుంటాడు అవసరం తీరిపోయింది లక్కడి కప్పుల గేట్ అవుతాడు ఉంచుతాడు అని ప్రగతి భవన్ దగ్గర కూడా రానియడని వాళ్ళ పాట అవి అట్లా బాధితులలో ఒకటో బాధితుడు రెండో బాధితుడు అక్కడ బస్సు పై లాగిన అశ్వత్థామ రెడ్డి కూడా ఒక బాధితుడు రేపు మీ తరఫున ఎవరైనా మాట్లాడాలంటే మళ్ళీ మేమే మాట్లాడాలి మీ కష్టానికి నిలబడాలంటే మేమే నిలబడాలి అందుకని దయచేసి బాగా ఆలోచించుకుని భాగ్యనగరం పరిధి పెరిగింది తెలంగాణ జలమండలి పరిధి పెరిగింది చాలా వరకు మీ ఏరియాలు పెరిగినాయి బాగా పెరిగింది హైదరాబాద్ బాగా పెరిగింది అట్లే మీకు రింగ్ రోడ్ చుట్టూ దాకా ఏరియాలు పెరిగినాయి పెరిగిన ఏరియాలకి ఉద్యోగులు పెరగాలా తగ్గాలా పెరగాలా తగ్గాలా నీకేం మిషన్లు ఇస్తలేదు కదా హైదరాబాద్ కూర్చొని కట్టుకెళ్తే రింగ్ రోడ్ కూడా నీళ్ళు పొందలేదు కదా నల్లా పోతుందా ఎక్కడికక్కడ మీరే పనిచేయాల్సిన అవసరం ఉంది కదా మరి ఆ రోజు తెలంగాణ జలమండలి ఏర్పాటైన రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రిటైర్ అయినటువంటి దాదాపు 1000 మంది కార్మికుల జాగరణలో ఒక్కరికనే రిక్రూట్మెంట్ వచ్చిందాక ఒక్కరికనే వచ్చిందా మన అసెంబ్లీలో చెప్పింది కదా 90,000 ఉద్యోగాలు ఇస్తారని తెలంగాణ జలమండలిలో ఒక్క ఉద్యోగం అని వచ్చిందా ఇచ్చిందా మరి మీ దగ్గర 1200 మంది రిటైర్డ్ అయింది కదా మరి 1000 మంది కొత్త ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా ఎవరికి ఇవ్వాలే ఈయన పనిచేస్తున్నటువంటి భర్తల్ని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఇక్కడ కాంట్రాక్ట్ లో క్యాజువల్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులని పర్మనెంట్ చేయాలా వద్దా కేసీరా మరి ఈ 8 ఏళ్లకు ఏం చేసినావు అడిగితే కోపం వద్దు రేపు వచ్చి కదా ముందు తింటారు రోడ్డుకి ఎంత వద్దో తింటారు మరి మీ తింటే మాకు భీమనలు మీ శాపనాడతాలే మాకు ఆశీర్వచనాలు బరాబరి మేమే గెలుస్తాం తెలంగాణ జనమండలి చరిత్రను మారుస్తాం దానికి కర్త కర్మ క్రియ ఎవరంటే ఈయన కూర్చొని ఎల్లుండి ఓట్లేసేటువంటి మీరు అందుకని బాగా ఆలోచించుండ్రి కష్టాలలో మీ తోడు ఉన్నాడు అధికారంలో లేకుండా మీ కష్టాన్ని పంచుకున్నాడు అవకాశం వచ్చిన రోజు కార్మికులని పర్మనెంట్ చేసినాడు కార్మికుల కష్టాల కోసం నిలిచినాడు గౌరవనీయులు సతీష్ అన్న రాంబాబు గారు దేని కోసం నిలిచినారు వాటర్ ట్యాంకర్ల కోసం నిలిచినాడు కమిషన్ల కోసం నిలిచినాడు విజిలెన్స్లు గట్టిగా పనిచేసి దొంగల్ని దొరకబడితే ఆ విజిలెన్స్ వాళ్ళని బయటికి పంపమని కొట్లాడినాడు రాంబాబు గారు మరి గాయని కొట్టేస్తారా మీ పనికి ఉద్యోగ భద్రత కావాలని కొట్లాడేటువంటి త్రిశూలం గుర్తు కొట్టేస్తారా ఒక్కసారి దయచేసి ఆలోచించుకుని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ 3 గంటల నుంచి ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మా అన్నదమ్ములు అక్కాచెల్లెలకు అందరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమసింహాంజలు తెలియజేస్తూ 26వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి విజయోత్సవ ర్యాలీలో మళ్ళీ మీరు మేమందరం కలిసి పాల్గొందామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కార్మికుల ఐక్యత పోతలే సప్పుడు ఏదో పోవాలి, సప్పుడు ప్రగతి భవన్ దాకా పోవాలి. జర గట్టిగా చెప్పాలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. త్రిశూలం గుర్తుకే, త్రిశూలం గుర్తుకే, కార్మికుల ఐక్యత. తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్, కార్మికుల ఐక్యత. త్రిశూలం గుర్తుకే, త్రిశూలం గుర్తుకే. జై హింద్, జై భారత్.